తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే ఏర్పడుతుందని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నోముల భగత్ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తాడని గురంపొడు మండల బిఆర్ఎస్ ఇన్చార్జి రవి సాయల్ అన్నారు. శనివారం నాడు గురంపొడు మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నోముల భగత్ చేసిన అభివృద్ధి ఆయనను గెలిపిస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. గురంపొడులో చేపట్టిన ఇంటింటి ప్రచారంలో ప్రజల నుండి బిఆర్ఎస్ పార్టీకి అపూర్ణ స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వెలుగురవి, కుప్ప వృద్ధిరాజ్, మేకల వెంకటరెడ్డి, వేముల యాదయ్య, మోపూరి మురళాచారి, గోవర్ధన్చారి, మేకల అమరేందర్రెడ్డి, మేడి వెంకన్న, మేడి లింగయ్య, రేపాక పుల్లయ్య, రేపాక సైదులు, అమీర్, మునీర్, సయ్యద్ బాబా, రియాజ్, ఇస్మాయిల్, మహమూద్ తదితరులు పాల్గొన్నారు. బాబాయ్ నమస్కారం. ఆధార్ కార్డు ఇప్పుడు అందుట్లో ఇప్పుడు ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు పెన్షన్ పెట్టడం అయితే ఒక లిమిటెడ్ తీసుకున్నాక మన కొత్త పెన్షన్ రాలేదన్న. ఇప్పుడు వచ్చిందంట అప్లికేషన్ ఉన్నది. ఈయన ఎంత పొరపాటు ఏం చేసినా మళ్ళీ మనోలే తీసుకొచ్చి పెన్షన్ పెట్టి పెట్టించి రాలేదు. ఈసారి వస్తుంది బాబాయ్. నువ్వు రైతు బంధు పైసలు తీసుకుంటున్నావు కదా మరి. ఇప్పుడు చిన్నమ్మకు పేద మహిళ పడుతున్నది. మళ్ళా పెన్షన్ కూడా అత్తమ్మ 2000 రూపాయలు ఉన్నది, 5016 చేశారు. ఇప్పుడు దొడ్డు బియ్యం ఉన్నాయి కంట్రోల్ బియ్యం, ఆ దొడ్డు బియ్యం చేసి సన్న బియ్యం చేస్తున్నారు. ఇప్పుడు 10000 రూపాయలు ఉన్న రైతు బంధు ఉంది కదా, అది 16000 రూపాయలు చేసారు. ఈసారి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ అది ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు మనకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకుండా 5 లక్షల రూపాయలు ఉందనుకో, అది 15 లక్షల రూపాయలు దాకా చేస్తున్నారు. గుర్తు వేయాలి దీనికి 5000 6000.
జై నోమ్లా, జై కేసీఆర్, జై కేసీఆర్, జై నోమ్లా, జై నోమ్లా.